పీఆర్టీయూ గజ్వేల్ మండల శాఖ అధ్యక్షుడు ఊడెం వేమహారెడ్డి అధ్యక్షతన స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వేమహారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఉద్యోగ ఉపాధ్యాయులకు 30% పీఆర్సీ ప్రకటించడం హర్షణీయమని, ఉద్యోగుల విరమణ వయస్సు 61 సంవత్సరాలకు పెంచడం సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, రాష్ట్ర బాధ్యుడు కనకరాములు, జానకిరామ్ రెడ్డి, శ్రీనివాసరావు భాస్కర్ రెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గత 3 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉండేటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను గౌరవ ఎమ్మెల్సీలు పూర రఘుత్తమ్ రెడ్డి మరియు జనార్దన్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు బీఆర్సీ 30% ప్రకటించిండు. అలాగే మరి కేజీబీబీలో ఉండేటువంటి సర్వీస్ రూల్స్ కూడా ఆయన ప్రకటించడం అనేటువంటిది జరిగింది. మన గ్రాడ్యుయేటీ మరి 12 లక్షల నుంచి 16 లక్షల వరకు పెంచడం అనేటువంటిది కూడా శుభ పరిణామం. అలాగే పిఎస్హెచ్ఎం లో ఉండేటువంటి హెచ్ఎంల పోస్టులు కూడా 10,000 శాంక్షన్ చేయడం అనేటువంటిది కూడా గొప్ప విషయం. ఇది గజ్వేల్ మండల్ శుభ పరిణామం. అలాగే సిపిఎస్ వాళ్లకు ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడము అనేటువంటిది పిఆర్టీ ద్వారానే సాధించినాం అనేటువంటి విషయాన్ని కూడా మేము గర్వంగా చెప్తా ఉన్నాం. మన రాష్ట్ర నాయకులకు, గౌరవ ముఖ్యమంత్రి గారికి గజ్వేల్ మండల్ పిఆర్టీ శాఖ పక్షాన నేను మరోసారి హర్షం వ్యక్తం చేస్తూ, ఉద్యోగులకు పిఆర్సీ ప్రకటించి అందరి సంతోషానికి కారణమైనటువంటి ముఖ్యమంత్రి గారికి గజ్వేల్ మండల శాఖ తరఫున ప్రత్యేకంగా గజ్వేల్ గడ్డ నుంచి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. మన తల్లి లాంటి వాడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎప్పుడైనా సరే ప్రేమ గురిపిస్తే నిజంగా శివుడిలాగానే, కాబట్టి ఆ శివుడిలాగానే ఈరోజు మాకు ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు బీఆర్సీ ప్రకటించాడు. ఉపాధ్యాయులలో బదిలీలు దేశంలో ఎక్కడ లేని విధంగా 61 సంవత్సరాలకు పెంచి అందరికీ సంతోషాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ